Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు చూస్తుంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు వీటి నుండి రాష్ట్ర ప్రజల దృష్టిని మళ్లించడం కోసం అయ్యన్న పాత్ర లాంటి తుగ్లక్ నాయకుల చేత మరి మందు కొట్టించి పిచ్చి మాటలు మాట్లాడించడం, మరి వీటిని ఎల్లో మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం అలవాటుగా గత 2 సంవత్సరాలు కూడా మనం చూడడం జరుగుతుంది. మరి ఈరోజు చూస్తే విశాఖపట్నంలో మరి అయ్యన్న పాత్ర చేసిన వ్యాఖ్యలు చూసిన వారికి అర్థమైంది ఏంటంటే, ఆయన కాఫీ టీలు తాగడం మానేసి 2.5 ఏళ్ళు అయిందని కేవలం మందు మాత్రమే తాగి మాట్లాడుతున్నాడని చెప్పి ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ఓడిపోయిన తర్వాత అయ్యన్న పాత్రకి దిక్కుదోచడం లేదు. నీళ్ళలో నుంచి ఒడ్డిని పడిన చేప ఎలా గిలగిల కొట్టుకుంటుందో అలాగా ఈ అయ్యన్న పాత్రుడు కొట్టుకున్న సంగతి గత 2 సంవత్సరాలు కూడా మనం అందరం చూస్తున్నాం. మరి అయ్యన్న పాత్రుడి పేరు చెబితే మంత్రిగా అతను ఏం చేశాడని చెప్పి ఎవరైనా అడిగితే ప్రతి ఒక్కరు కూడా చెప్తారు, గంజాయి రావణ తప్ప మరో విషయం కూడా ఎవరికి గుర్తురాదు అయ్యన్న పాత్రుడి పేరు చెప్తే. మరి ఇప్పుడు చూస్తుంటే అయ్యన్న పాత్రుడు సిగ్గు లచ్చ గురించి మాట్లాడుతున్నాడు అయ్యన్న పాత్రుడు. మరి 2019 ఎన్నికల్లో, మరి ఆ తర్వాత ఎన్నికల తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో కూడా ఓడిపోయిన తమ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి సిగ్గు లజ్జ ఉన్నదా అనేది బహుశా అయిన పత్రికలకు ఉద్దేశం అని చెప్పి మేము ఈ సందర్భంగా మీ అందరి ద్వారా తెలియపరచడం జరుగుతుంది.